ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీ మీద ఆయన చేయాలంటే కాన్స్టిట్యూన్ చేయడం చేయలేడు. ఎవరు కొట్టేస్తారండి చెప్పండి. నువ్వు అనేట్టుగా ఉందండి ఇద్దరికని ఏది గ్యారంటీ లేదు. పబ్లిక్ పెట్టకూడదండి, పబ్లిక్ చేయకూడదండి, ఓటు పబ్లిక్ చేయకూడదండి. ఎవరు కొట్టేస్తారు? ఎవరు కొట్టేస్తారంటే నాకే నమ్మకం లేదండి, ఎవరు కొట్టేస్తా అని. రైట్, ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మార్కెట్ లో, వీళ్ళని అడుగుదాం. ఎట్లా ఉందమ్మా పిఠాపురంలో ఎవరు కొట్టేద్దాం మార్కెట్ అంతా ఒకటే మాట మీద ఉన్నారా? పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఎవరు కొట్టేస్తారు? పవన్ కళ్యాణ్ కేస్తాను అక్క, ఇంకెవరికేస్తాము. రైట్, పిఠాపురం మార్కెట్ లో ఇది, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎలా ఉంది పిఠాపురంలో? పిఠాపురంలో జనసైన అంతే, ఇంకా ఏమీ లేదు తేడా, తగ్గేదే లేదు. ఎందుకని అంటే ఇది కొత్త కొత్త ఇరవై మూడు సార్లు వేసింది అంటే మాకు వేసిన వాళ్ళు ఎవరో లేరు. ఇప్పుడు పెళ్లి దొరకంటే మాకు వేసింది ఏమీ లేదు ఇక్కడ అంటే జగన్ ఓటు వేయండి మేము అంటే. మీరు అవునా? ఈ మార్కెట్ అయినా మీతో అన్ని చోట్ల ఇదే పరిస్థితి, మొత్తం మార్కెట్ అంతా ఇక్కడ ఉందా? ఎవరు కొట్టేస్తారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారండి, ఇక్కడ 50 ఓట్లు మెదటితో గెలుస్తారండి, 50 ఓట్లు మెదటితో, 50,000 ఓట్లు మెదటితో గెలుస్తారండి ఇక్కడ అంతే అండి. అంటే పోటీగా ఉంది కాబట్టి, లేకపోతే లేదండి. అదే కొత్త ఓట్లు వన్ సైడ్ అయిపోవడానికి పిఠాపురం ముందు సారి 28,500 ఓట్లు పడ్డాయండి. ఆయన ఎవరో ముక్కు మొహన్ దిల్నావు నిలబెడితేనే, ఆయన పేరు చెప్తేనే 28,500 ఓట్లు పడ్డాయండి. ఈసారి కొత్త ఓట్లు పిఠాపురంలో నమోదైన 54,250 ఓట్లు అండి. ప్రతి ఒక్కరిదే కుర్రోళ్ళదండి, ప్రతి ఒక్కరిదే కుర్రోళ్ళండి, యూత్ అండి. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ చేస్తారండి ఈసారి. ఆయన నాటి మంచి విత్ రావడం పిఠాపురం గొప్పతనం, ఆయన ఆయన అదృష్టం అండి. అయితే పిఠాపురం పుంజు స్థలం రెండో కాజీ అండి ఇక్కడ, అదే అండి ఆయన అదృష్టం. అది జనసేన. అసలు వైసీపీ వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి మార్కెట్ లో అడిగే పెట్టలేదేమో. జనసేన జనసేన వన్ సైడ్ మేడం. ఎందుకని మార్కెట్ అంతా జనసేన జనసేన చేసి పనులు బాగోకపోతే అలాగే ఉంటాయి సార్ మేడం. చేసిన పనులు 5 సంవత్సరాలు ఎక్కినా సరేగానండి, ఎవరు పట్టించుకుని నాదిరి లేరండి ఇక్కడ. నెగ్గేసిన తర్వాత వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటారు తప్ప, గ్యారంటీ ఏం అవసరం వచ్చినా వెళ్ళినా సరే సమాధానం చెప్పేవారు కాదండి. వాళ్ళు ఇష్టసారంగా వాళ్ళు చేసుకుంటున్నారండి, ఎలాగుండదంటే అలాంటిప్పుడు మనుషులకి. అందు గురించి మేము వన్ సైడ్ అయిపోయాం మొత్తం అందరు కూడా. సో ఇంకా నేను మార్కెట్ లో మిగతా వాళ్ళని అడగడం కూడా వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఎవరికి వేస్తారండి? జనసేన అమ్మ, జనసేన అంతే, జనసేన పక్క, జనసేన అమ్మ, జనసేన జనసేన. ఏమన్నా ఏం అడిగినా ఎంత డబ్బు ఉంచి పెట్టినా ఏమైనా అన్ని తీసేసుకుంటాం, జనసేనకు ఓటేస్తాం. పంచారా డబ్బులు అటు నుంచి వైసీపీ నుంచి? పంచారమ్మా, అందరూ ఎవరికల్ పంచుతూనే ఉంటారు డబ్బులు. ఎంత ఇచ్చారు? ఇచ్చిన మన దగ్గర ఆడలు తీసుకుంటారు కదమ్మా, మన మొగ్గులు మేము తీసుకోలేం కదా. మరి ఆడలు తీసుకున్న వాళ్ళు అటు అవుట్ వేస్తారు ఇటు అవుట్ వేస్తారు మీరు చెప్పినట్టు? అన్ని జనసేనకమ్మా, ఎవరు చెప్పేది ఏమో లేదు. మాకు ఊరేం బాగోలేదు ఇక్కడ, ఊరు అస్సలు బాగోదండి. 54 మండలాలు ఊరు ఇది, ఏ ఊరు చూసినా మీరు వెళ్ళారనుకోండి నరకమే, ఏ ఊరు చూసినా నరకమే, ఏముండవు అక్కడ. పవన్ గారు పుణ్యం అంటా నలుగురు ఇలాకర్లు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఇలా వస్తున్నారు, వీడియోలు వస్తున్నాయి, అన్ని కూడా ఈ పిఠాపురం ఎక్కడికో ఒక ఎక్కడికి వెళ్ళిందమ్మా. ఏమైంది? రెండే వరకు 3,000 మంచి పెట్టారండి. ఎవరు? వైసీపీ వాళ్ళు. మన పిఠాపురం మార్కెట్ నేను తీసుకోలేదు, నేను తీసుకోలేదు, ఊరంతా పంచి పెట్టారు. మన మార్కెట్ లో వైసీపీ వాళ్ళు ముగ్గురే ఉన్నారు, మొత్తం అంతా టీడీపీయే, మీరు ఇంకెవరు అడగక్కర్లేదు. పక్కగా జయించట్లేదు, జనసేన రూపాయి పంచి పెట్టలేదు, కానీ జనసేన ఓటేస్తాం, జనసేన ఓటేస్తాం. రైట్, నిజంగా కరెక్ట్గా ఇంకొన్ని గంటలు ఉందనగా ప్యూర్గా అసలు వీళ్ళకి ఎవరు తెలియకుండా నేను జస్ట్ వెళుతూ కారు మధ్యలో ఆగి ఒక మార్కెట్ అని లోపలికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అందరూ డబ్బులు పంచిన వాళ్ళకి ఓటేయం, కానీ డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు కానీ మహిళలు అందరం జనసేన వన్ సైడ్ అంటున్నారు. 50,000 పై చిలికే మెజారిటీ వస్తుంది జనసేనకి అంటున్నారు. మొత్తం ఇక్కడ మిర్చి మార్కెట్ ఉంది, మండు టెండలో కూడా ఇంకొద్ది గంటల్లోనే ప్రచారం ముగిస్తే 1 డేలో ఎలక్షన్ జరగబోతుంది. ఏంటి పిఠాపురం ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏ పార్టీ అమ్మా? పవన్ కళ్యాణ్ చేస్తామమ్మా. అంతే ఫిక్సా? రెడీ, ఇది ఎవరిని కదిలించినా మార్కెట్ లో ఇక్కడ ఉన్న సమస్యలు కానీ లేదండి ఏదైనా అందరూ జై జనసేన అంటున్నారు. మార్కెట్ మార్కెట్ ఏంటో జనసేన అంటో ఊగిపోతుంది. మీరెవరికి వేస్తారండి? జనసేన అండి. అవునా?
ఏంటి పిఠాపురం అంతా ఏదైనా ఒకే మాట మీద ఏమైనా తీర్మానం చేసుకున్నారా? అభివృద్ధి జరుగుతుందండి. మెయిన్ మెయిన్ కాంప్లెక్స్ నుంచి మన బంగారు రాజశేఖర్ గారు రోడ్ కటింగ్ అవ్వాలండి. మెయిన్ రైట్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక 10 మందితో మాట్లాడాం కదా, అందరూ ఒకే మాట మీద ఉన్నారు. అక్కడ మాట్లాడతారా? ఓకే, అందరూ ఒకే మాట చెప్తున్నారు. ఇంకా అంత మించి ఇంకేమైనా కొత్త చెప్తారేమో అని చూస్తున్నా. ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుందండి. మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆ మంచి జరగాల, ఆయన గెలాల, విజయం మాదే. కులాలకు అతీతంగా కూడా జనసేన వైపు ఉండగలరా? జనసేన అండి. ఇక్కడ ఉప్పాడ చీరలు నేతన్నలు ఉన్నారు, అలాగే కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు కొంతవరకు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ మాలలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మీ షాపుల దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తుంటారు? జనసేన పబ్లిక్ కూడా జనసేన. కస్టమర్లు జనసేన, అంతే. చుట్టుపక్కల గ్రామాలు అన్ని జనసేన. మా జనసేన ఎంత మెజారిటీ అసలు వన్ సైడ్ వెళ్ళిపోతారా? అలాగే ఉంటదండి, మేము చెప్పకూడదు మెజారిటీ, మీరే చూస్తారు. రైట్. ఇది మొత్తం ఒకటే మాట వినబడుతుంది, జనసేన జనసేన అని. పిఠాపురం నడి బొడ్డులో ఉన్న మార్కెట్లోకి మనం రావడం జరిగింది. మార్కెట్ వాళ్ళు నిజానికి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అబద్ధాలు చెప్పరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో మాట్లాడతారు, మాట్లాడారు కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి చాలా ధైర్యంగా ఒకటే మాట చెప్తున్నారు. మీరు ఎవరిని అడిగినా వేస్ట్, ఇక్కడ అందరం జనసేనే. ఇక్కడున్న సమస్యలు కానీ ఇవి ఉన్నాయని చెప్పేసేసి అన్నారు. కొంతమంది ఎవరో కవ్విస్తున్నారు జయశేఖర్ అంటూ. సరే, ఎనీవే మార్కెట్లో కాదు, గ్రామాల్లో కూడా మనం చూసిన పరిస్థితులు అయితే జనసేన అని వినబడుతుంది. మరికొన్ని ప్లేసెస్ కూడా చూద్దాం. రిపోర్ట్ లో భాగంగా ప్రస్తుతానికి మనం చిత్రాల దగ్గర